శ్రీ అయి నమః. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి ఛానల్ అయినటువంటి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ మీ అందరి కోసం శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యేకమైనటువంటి ఎక్స్క్లూజివ్ మహాలక్ష్మి స్లాట్ లలితాదేవిలాగా మహాలక్ష్మీదేవికి సంబంధించిన డూస్ అండ్ డోనాట్స్, ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఎట్లా చేస్తే లక్ష్మి కరుణిస్తుంది, ఎట్లా చేస్తే లక్ష్మి మనతో ఉంటుంది, ఏవి తప్పులు చేస్తే లక్ష్మి మనకు దూరంగా జరుగుతుంది అనే అత్యంత ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్తో వెరీ 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 ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చింది శ్రీ లక్ష్మీ ఆకర్షణ స్లాట్. కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆదరిస్తారని, వీలున్నంతమందికి షేర్ చేస్తారని, అట్లాగే లైక్ చేస్తారని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఆలస్యం చేయరని ఆశిస్తూ మీకోసం ఒక అద్భుతమైనటువంటి మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. ఇక నేరుగా కార్యక్రమంలోకి అయితే వెళ్తామండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ అంశం శ్రీ మహాలక్ష్మి కరుణకు మనల్ని చాలా వేగంగా దగ్గర చేసేటటువంటి మూడు లక్షణాలు. ఈ మూడు లక్షణాలు గనక ఇంటి ఇల్లాలికి ఉన్నట్లయితే, ఎందుకంటే ఇల్లాలోని ఆడవాళ్ళ మీదే బాధ్యత పెడుతున్నారు అంటే ఇంటిని నడిపించేది స్త్రీయే కాబట్టి, నడవడానికి అవసరమైన విశేషాలని సమకూర్చేది పురుషుడైతే నడిపేది స్త్రీ, కనుక స్త్రీకే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈ బాధ్యతల బరువు మోసేది ఆవిడే గనక మనం ఎక్కువగా చెప్పుకునేది స్త్రీ గురించే చెప్తాం. ఇల్లు చూసి ఇల్లాలిని చూడండి అంటారు, అలాగే రకరకాలు వచ్చాయి, అందుకే వచ్చాయి, ఊరకనే రాలేదు. కనుక ఏ రకమైనటువంటి పాపములైనా పుణ్యములైనా అన్నీ కూడాను ఆవిడ కొండే ఈ లక్షణాలతో పాపాలైతే వెనక్కిళ్ళిపోతాయి, పుణ్యాలైతే వృద్ధి చెందుతాయి. సో ఇల్లాలికి ఉండవలసిన ఆ మూడు లక్షణాలు ఏంటి అనేది కనుక మనం చూస్తే, ఒకటవది క్షమాగుణం. ఆ క్షమాగుణం ఎట్లా ఉండాలి అనంటే, ప్రతి చిన్న విషయానికి ప్రతీకార వాంఛతో రగిలిపోకూడదండి. ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. తప్పులు చేస్తున్నారు కదా అని మనం అడవిలో ఉండలేం, మనం మళ్ళీ మనుషులతోనే ఉండాలి. ద్రోహం చేస్తున్నారు కదా అని అడవిలో ఉండలేం, మళ్ళీ మనుషులతోనే ఉండాలి. ఎందుకంటే మనం సంఘజీవులం కాబట్టి చచ్చినట్టు సంఘంలోనే ఉండాలి. కనుక ఎంతో కొంత క్షమాగుణాన్ని ఆ స్త్రీ అలవరుచుకోవాలి ఆ ఇంటి ఆవిడ. ఒక్కోసారి ఆమె భర్తే భయంకరమైన తప్పులు చేస్తుంటాడు, అయినా ఎంతో ఓర్చుకుని వస్తాం. అలాగే చుట్టుపక్కల వాళ్ళు తప్పులు చేస్తుంటారు, మనం చుట్టుపక్కల తప్పులు చేస్తూ ఉంటాం, వాళ్ళు ఓర్చుకున్నట్టు మనం ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం. ప్రతి మనిషిలోనూ తప్పులు ఉంటాయి, వాటిని ఎంతో కొంత సహించగలిగే గుణం, క్షమించగలిగే గుణం, క్షమాగుణం అనేది ఉండాలి. ఇది మొట్టమొదటి లక్షణం అండి. ఇది ఎంతమందిలో ఉంటుంది, ఎంతమందిలో ఉన్నది, ఉంటే ఎంత బాగుంటుంది, ఇది ఆలోచించండి. ఇంకా రెండో విషయం ఏంటంటే పంచుకునే గుణం. ఏదైనా సరే పంచుకోవాలి, ఏ విషయమైనా పంచుకోవాలి. అంటే మన ఇంటి గుట్టు లంకక చేయటం అన్నట్టుగా అందరికీ చెప్పడం కాదు, మన ఇంటి విశేషాలు చెప్పడం కాదండి పంచుకోవటం అంటే. ఎదుటి వాళ్ళ బాధని పంచుకోవాలి. ఎదుటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయింది వెంటనే మనం వాళ్ళు అడగకపోయినా వెళ్ళి హెల్ప్ చేసే అవకాశం ఉంటే హెల్ప్ చేయాలి, లేదంటే ఏం జరిగిందో కనుక్కోవాలి. లేదంటే వాళ్ళకి మీకు స్నేహం ఉందనుకోండి, నేను చెప్పిన అవసరం లేదు, మీరు ఎలాగో చేస్తారు. ఏ స్నేహమో లేదనుకోండి, మీ ఇంటికి తరచుగా వచ్చే వాళ్ళతో వాళ్ళ విషయాలు కనుక్కోండి, వాళ్ళకి ఏదైనా సాయం అవసరమేమో చేయండి, తర్వాత మీకు స్నేహితులు అవుతారు. లేదు మీకు అవకాశం ఉంటే నేరుగా వెళ్ళి మాట్లాడండి. ఎదుటి వాళ్లతో పంచుకోవడం, ఏదైనా విషయం ఉంటే బాధ కలుగుతోంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది, మీరు ముందు పంచుకోండి, ముందు మీరు ఇచ్చి పుచ్చుకోమన్నారు, పుచ్చుకునివ్వడం లేదు, ఇచ్చి పుచ్చుకోమన్నారు. ఏదైనా కానీ అంటే మర్యాదతో సహా ఇచ్చి పుచ్చుకోమన్నారు, అంతేగాని మర్యాద మీరు ముందు పుచ్చుకుని దానికి తగ్గట్టు ఇవ్వలేదు. కనుక ముందు మీరు పంచుకోండి. ఆ పంచుకునే గుణం స్త్రీకి ఉండాలి. కొంతమంది మగాళ్ళకు ఉంటుందండి పాపం, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని ఉంటుంది, ఇంటి ఆవిడ సాగనివ్వదు. ఇది చాలా చోట్ల నేను చూసా, ఇంటి ఆవిడ సాగనివ్వదు. ఇంటి ఆవిడ సాగనివ్వనప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు? ఈ పరస్పరం బాధ్యతాయుతంగా వెళ్ళవలసినటువంటి జంట అది. ఆవిడకి ఇష్టం ఉండదు, అతను ఏం చేయలేడు, అతనికి చేయాలని ఉంటుంది. ఇటువంటి విషయాల్లో కాస్త తగ్గి
ఇవాళ వాళ్ళ డోర్ కొట్టినటువంటి ఆ కష్టం రేపు మన డోర్ కొట్టచ్చు. ఎవరిని కాలం వదలదండి, ఇదైతే నిజం. కనుక ఎవరిని వదలని కాలం మనల్ని వదులుతుందని ఎలా అనుకుంటున్నారు మీరు? కనుక మనం కూడా వాళ్ళకి ఫలానాది లేదు, రేపు మనకి ఉండకపోవచ్చు. కనుక ముందు మీరే స్పందించండి, మీరే స్పందించండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికీ ఇష్టం లేదనుకోండి, మీ కుటుంబ సంబంధాలు చెడగొట్టుకోకుండా చెయ్యగలిగినంత చెయ్యండి, లేదా చేసే దారి చూపండి. ఇదొక లక్షణం అండి. పంచుకోవడం అనేది రెండో లక్షణం. మూడో లక్షణం ఏమిటి అనంటే, ఏ విషయాన్నైనా సరే రాద్ధాంతం చేయకుండా, ఎదుటి మనిషి కన్నీటికి కారణం కాకుండా ఉండటం అండి. మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి మనిషి కన్నీటికి, ఎదుటి మనిషి జీవితంలో కలతలకి మనం మాత్రం కారణం కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం కాకూడదంతే ఇంకా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఎదుటి మనిషి నవ్వుకి మనం కారణం కాకపోయినా పర్లేదు, కానీ ఎదుటి మనిషి కన్నీటికి మాత్రం మనం కారణం కాకూడదు. ఒకవేళ ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణమైతే మనకన్నీటికి చాలా కారణాలు ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయొద్దండి. ఈ మూడు లక్షణాలు ఏ స్త్రీలో అయితే పుష్కలంగా ఉంటాయో ఆ ఇంటిని లక్ష్మి ఎన్నడూ విడిచిపెట్టదు, ఆ స్త్రీని కూడా విడిచిపెట్టదు. కష్టాలు నష్టాలు అందరికీ సహజమే, మీకు ఉన్నాయి నాకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి, కానీ అవి తీరే మార్గం భగవంతుడు తప్పకుండా చూపిస్తాడు. ఈ మూడు లక్షణాలు ఉన్నాయేమో సరిచూసుకుందాం, ఉంటే వాటిని పెంచుకుందాం, లేకపోతే అలవాటు చేసుకుందాం. తద్వారా శ్రీ మహాలక్ష్మి ఉన్నతమైనటువంటి కరుణకు మనం పాత్రులమవుతాం. సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక అమూల్యమైనటువంటి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆ శ్రీ మహాలక్ష్మి మనందరి మీద కరుణ వర్షించాలని కోరుకుంటూ శ్రీ శ్రీ అయి నమః.